టీడీపీ బంద్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర రైతు నాయకుడు పిఎస్ మనోహర్ నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి వెన్నెలకంటి సురేంద్ర కుమార్ను హౌస్ అరెస్ట్ చేశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి హరి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బంద్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర రైతు నాయకుడు పిఎస్ మనోహర్ నాయుడు, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి వెన్నెలకంటి సురేంద్ర కుమార్ను హౌస్ అరెస్ట్ చేశారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి హరి అందిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార వైకాపా మీద, ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారంటూ నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యాలయాలు, అలాగే నాయకులు కార్యకర్తల మీద వైకాపాకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు దాడులకు తెగబడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు కూడా సహకరించాలి, బంధుకు కలిసి రావాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాదులు అందరూ ఏకమవ్వాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈరోజు ఉదయం 7:30 నుంచి బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కోడల వద్ద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శ్రేణులన్నీ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయించి ఒక ప్రకటన కూడా విడుదల చేసి ఆ మేరకు జిల్లా ఎస్పీని కూడా కలిసి తమ శాంతియుత నిరసనకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అయితే అధికార పోలీసులు మాత్రం గత రాత్రి వైకాపా నాయకులు మళ్ళీ తెలుగుదేశం మీద నాయకులకు సంబంధించిన ఇళ్ల మీద, ఆస్తుల మీద దాడులు చేసే అవకాశం ఉందని చెప్పని పేర్కొంటూ వారి ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రాత్రికే మోహరించడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ఎవరైతే తెలుగుదేశం చెందినటువంటి నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయాలనుకున్నారో వాళ్ళందరినీ తెలుగుదేశం ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ల వద్దనే నాయకులను అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మిగిలిన కొద్దిపాటి ఒకరి ఇద్దరు నాయకులు కూడా ఎక్కడన్నా బయట ఉండి నిరసన వ్యక్తం చేయాలని చెప్పని ఆర్టీసీ బస్టాండ్ కోడలికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు తమ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఎక్కడ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు రోడ్డు మీదకి రాకుండా నిరసన వ్యక్తం చేసే అవకాశమే లేకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతలు చేపట్టి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వారిని అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ రాష్ట్ర బంధుని నిర్వీర్యం చేసేదానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినట్టు కొంతమంది నాయకులు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు లేదా నిరసన వ్యక్తం చేసే దానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నప్పటికి కూడా పోలీసులు తగిన సమాచారం అందుకున్న వెంటనే వాటిని హుటాహుటిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే హౌస్ అరెస్టులు పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పోలీసుల వ్యవస్థ మీద, అలాగే ప్రభుత్వం తీరు మీద కూడా నిరసన వ్యక్తం చేసి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసనాన్ని వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వాటిని కాలరాస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరి పర్సన్ బాలుతో హరిబాబు, మహానీస్ తిరుపతి. అదే